ఏదో నోరు ఉంది కదా వచ్చాం నెల్లూరు నగరానికి నేను చెప్తున్నాను కదబ్బా అనిల్ అభివృద్ధి చేయలేదు 1000 కోట్లు 2000 కోట్లు మూడు నీకు నచ్చింది చెప్పురబ్బా 2024 ఎలక్షన్స్ పోదాం నేను ఇప్పటికి మూడు సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా నువ్వు మగోడైతే నువ్వు నిజంగా నిక్కాసైన మగోడైతే నా ఛాలెంజ్ చెప్పుకుంటావు నువ్వు ఓడగొట్టే సత్తా శక్తి ఉన్నాడు కదా సత్తా ఉన్నాడు కదా పందెం పెట్టుకో తీసుకురా నాలుగున్నర సంవత్సరం కనిపించకుండా పోయి జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతారని చెప్పి పారిపోయిన వాడిని తీసుకురా ఇంకోటి ఎదురు బెట్టింగా అయ్యా నీ హయాంలో పెట్టారు నా మీద సింగిల్ కేసు ఉందో లేదో చూసుకో మీ పత్రికా విలేకరులందరూ పోయి ఎవరి మీద కేసు ఉందో ఆ కేసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోండి ఏ శాసనసభ్యుడి మీద కేసు ఉందో ఏ శాసనసభ్యుడి మీద కేసు లేదో నా మీద నీ ప్రభుత్వం పాపం జల్లిడి బట్టి నా మీద కేసు పెట్టాలన్నా ఒక నోటీస్ ఇచ్చి బురద జల్లే ఆపేయగలిగారు కానీ కేసు పెట్టలా కానీ దాంట్లో ఒక కేసు పెట్టిన ఒక శాసనసభ్యుడు ఎక్కడ ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఎవరి పక్కన ఉన్నాడు ఇది ఒకసారి చూసుకో మాట్లాడేటప్పుడు పాపం ఎందుకు మీ పార్టీలో చేరిన తర్వాత కూడా నిందలేస్తావా పాపం అతని మీద మీ పార్టీలో చేరిన తర్వాత కూడా గౌరవంగా చూడకుండా అవమానిస్తావు ఎందుకు అంటే మీ ఆ ఛాతి ఇవన్నీ చెప్పించాలనే ఇవన్నీ చెప్పించి మేము మాట్లాడిన తర్వాత నీ మీద కూడా బ్యాడ్ రిపోర్ట్ ఉందని పొద్దుకోసేటక్కే మళ్ళీయా ఇవన్నీ ఎందుకు చెప్పు ఎరి పుష్పం 2:30 దాకా టైం ఇస్తా కావాలంటే ఎనీ టైం హాఫ్ అన్ అవర్లో వాళ్తా చర్చికి సిద్ధం రా కొట్టుకుందామంటే యుద్ధానికి సిద్ధం రెండింటికి సిద్ధమే నేను ఎక్కడ వెనకడుగు వేసేదిలే సరే ఇంకా నారాయణ గారు మాట్లాడింది ఇప్పుడుదిలే ఇంకా టైం ఉంది కదా 8 నెలలు 9 నెలలు ఆయన అభివృద్ధి నా అభివృద్ధి మనం సుదీర్ఘంగా మనం చర్చించుకుందాం సుదీర్ఘమైన ప్రశ్న ఇంట్లో ఉంటాయి సుదీర్ఘంగా మనం మాట్లాడుకుంటాం అసలు జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి నీకు యాడదు నీకు యాడది నీకు స్థాయి నీ బతికెంత మళ్ళీ చెప్తున్నాను నీ అబ్బ ముఖ్యమంత్రి మీ తాత ముఖ్యమంత్రి దాంట్లో ఎమ్మెల్యే గెలవలేనోడు తండ్రి చనిపోయిన తర్వాత ఒక పార్టీ పెట్టి మీ అబ్బకి మీ బాబుకి ఇది పోయించినోడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి నీకుందా సరిగ్గా పలకలేవు నీ నియోజకవర్గానే పలకలేవు ఒక మీటింగ్ ఎత్తుకుంటే 100 బూతులు నువ్వా మాట్లాడేదంట క్యారెక్టర్ గురించి ఎథిక్స్ గురించి నీకు హక్కు లేదు మీది వర్స్ట్ చీఫ్ క్యారెక్టర్ మీ పక్కనున్నాడు అమ్ముడు పోయి ఉన్నాడు చూసుకో ఫస్ట్ మా గురించి పక్కన పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గడిగారా మమ్మల్ని తిట్టాడా నేను చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొట్టినా పడతా నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లాగి కొట్టినా కూడా మా అన్న కొట్టాడే అనుకుంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చనువు ఉంది నా మీద నేను నాకు అదే ప్రేమ ఉంది ఈరోజు నేను ఉన్నాను అంటే 2 సార్లు ఎమ్మెల్యే ఆయనను తరివేసినా వెళ్ళిపోయేదానికి నేను సిద్ధమే నాకేం బాధ లేదు ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆయన వల్ల నా కార్యకర్తలు నెల్లూరు ప్రజల వల్ల కాబట్టి నేను తప్పు చేస్తే ఖండించే హక్కు జగన్మోహన్కి ఉంటుంది కానీ ఎప్పుడు నన్ను అన్న ఏమనలేదు అనుకోండి ఒకవేళ మీరు ఏమనుకున్నా కూడా దానికి కూడా పడేదానికి కూడా నేను సిద్ధమే కాబట్టి నీ తుస్తులకి నీ తాటాకు పరకలకి భయపడేవాడు అనిల్ గారు ఇంకేమన్నా ఉన్నాయా